గణపతి స్వామి. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. ఆ రోజుల్లోనే ఒక రోజున ఒక కారు వచ్చి కాలనీలో ఆగింది. ఆ కారులోంచి దిగినటువంటి పెద్ద మనుషులు అరవంలో కొంత, మలయాళంలో కొంత, ఇంగ్లీష్లో కొంత మాట్లాడుతూ ఉన్నారు. వాళ్లంతా కేరళ నుంచి వచ్చామని, గణపతి స్వామి వారి కోసం వెతుకుతున్నామని చెప్పారు. గణపతి స్వామి అనేవాళ్లు ఇక్కడ ఎవ్వరూ లేరు అన్నారు అక్కడ వాళ్లు. కాదు, ఉండాలి, నాడీ గ్రంథంలో ఉన్నది, తప్పదు అన్నారు కేరళ వాళ్లు. బాగా ఆరతీగా గణపతిని ఉపాసించేటటువంటి స్వామి ఒకరు అక్కడ ఉన్నారు అని తెలిసింది. దాంతో వాళ్లు మరింత వివరాలు సేకరించి వీరే అన్నారు. ఏమిటండి అసలు విషయం అన్నారు అక్కడ వాళ్లు. ఆగంతుకులు చెప్పడం మొదలెట్టారు. అయ్యా, మాది కేరళ దేశం, కొచ్చిన ప్రాంతం, మేమంతా మిత్రులం. గణేశ నాడి, వశిష్ఠ నాడి అనేటటువంటి నాడీ గ్రంథాల్లో మా గురువు గణపతి స్వామిని, ఆయన మైసూరు పట్టణం శివార్లలో ఉంటారని ఉంది. వశిష్ఠ నాడిలో ఇంకా అనేక విశేషాలున్నాయి. మేము మైసూరు శివార్లన్నీ తిరుగుతూ ఇటొచ్చాం. ఇక్కడ మీరు చెప్పినటువంటి లక్షణాలన్నీ నాడీ గ్రంథంలో చెప్పినటువంటి లక్షణాలకు సరిపోయినాయి, కాబట్టి వారే మా గురువు, అది విషయం అన్నారు. అది విని అక్కడ వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఎక్కడ కేరళ, ఎక్కడ మైసూరు? ఈ నాడీ గ్రంథాలు పట్టుకుని వీరు ఇంత దూరం రావటమేమిటి? సరే, ఏమైతే ఏం? వారంతా స్వామివారి దర్శనం చేశారు. స్వామి వారందరూ పరిచయం ఉన్నట్టే మాట్లాడారు. వారితో అరవంలో మాట్లాడారు. ఆ సంవత్సరమే వారందరూ కలిసి 2-3 సార్లు వచ్చి దర్శించారు. వాళ్లలో శ్రీకంఠయ్య అనే ఆయన ప్రధానుడిగా ఉండేవాడు. ఆయన కొచ్చిన్లోని పోర్టులో పెద్ద ఆఫీసరట. కేరళ దేశీయులు 1-2 సార్లు వచ్చేసరికి స్వామి మనస్సు శ్రీ శంకరాచార్యుల వారి మీదకి, వారి జన్మస్థలం కాలడి మీదకి పోసాగింది. కేరళ భక్తులు వచ్చిన దగ్గర నుంచి స్వామికి గణపతి స్వామి అనే పేరు ఎక్కువగా ప్రసిద్ధిలోకి రాసాగింది. హోమాది సమయాల్లో ఆ పేరుతోనే జయజయధ్వానాలు మార్మలవసాగాయి.